మహబూబ్‌నగర్ జిల్లా మిడిజిల్ మండల కేంద్రంలో కుటుంబ కలహాలతో విషాదం చోటు చేసుకుంది. వివాహిత 9 నెలల పసిపాపతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్ళక, సరిత అనే వివాహిత 2 సంవత్సరాల క్రితం తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ గ్రామం నుండి మిడిజిల్ కు చెందిన శ్రీశైలం అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్ళైనప్పటి నుండి తరచు గొడవలు మొదలయ్యాయి. అయితే గత నెల 30వ తేదీ నుండి నా భార్య కనపడడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు శ్రీశైలం. 2 రోజుల తర్వాత చెరువులో శివాలయ తేలడంతో గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పాఠశాలకు గ్రీన్ బోర్డును అందించిన ఉపాధ్యాయుడు. వివరాలకు వెళితే పాఠశాలలో పనిచేస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీనివాసులు 10,000 రూపాయలతో గ్రీన్ బోర్డులను అందించారని జిహెచ్ఎం తెలిపారు. బుధవారం పాఠశాలలో గ్రీన్ బోర్డులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం గ్రీన్ బోర్డులు అందించడం అభినందనీయమని జిహెచ్ఎం రామకృష్ణ అన్నారు. పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయులు సైతం తమ వంతు సహకారం అందించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ప్రయోజకులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోవిందు, తిమ్మప్ప, చక్రవర్తి గౌడ్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. నేను మన పాఠశాలలో బ్లాక్ బోర్డు నుంచి విద్యార్థులు ఇబ్బందుల్ని తొలగించడానికి పాఠశాలలో పనిచేస్తున్న నూతనంగా ఇదే పాఠశాలకు టిఆర్టి ద్వారా వచ్చినటువంటి సోషల్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాసులు మరి తన సొంత డబ్బులతో పాఠశాల అభివృద్ధిలో భాగంగా 10,000 రూపాయలు పాఠశాలకు అందివ్వడం ద్వారా మేము పాఠశాలకు కావాల్సినటువంటి 2 గ్రీన్ బోర్డులని 8x4 అంటే 32 స్క్వేర్ ఫీట్ బోర్డులని ఏర్పాటు చేసుకోవడం అయింది. ఇవన్నీ కూడా విద్యార్థులకు మరి వసతులు వల్ల విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుంది. మరి అదేవిధంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాసు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి వారు పాఠశాల యొక్క అభివృద్ధిలో భాగంగా మరి తను ముందుకొచ్చి సహాయం చేయడం నిజంగా కూడా అభినందనీయము. మరి ఈ విధంగా మరి విద్యార్థులు వీటిని ఉపయోగించుకొని మరి విద్యార్థులు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.